యువతలో మార్పు వస్తుంది. స్టూడెంట్స్ గ్రామీణ ప్రజల కోసం ఏదో ఒక సాయం చేయాలనుకుంటున్నారు. చదువుతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటున్నారు. గ్రామీణ ప్రజలకు చేయూతనివ్వడంతో పాటు ఆపదలో ఉన్న వారికి మేమున్నామంటూ సాయం చేస్తున్నారు స్ట్రీట్ ఫర్ కాస్ మెంబర్స్. స్ట్రీట్ ఫర్ కాస్ ఇదొక స్టూడెంట్స్ ఎన్జీఓ. 2009 లో నలుగురు స్టూడెంట్స్ కలిసి మారుమూల ప్రాంతాలకు ఏదైనా చేయాలనే సంకల్పంతో ముందడుగు వేశారు. ప్రతి ఆరు నెలలకోసారి యూత్ అసెంబ్లీ పెట్టి ఏ గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నాయి, వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో డిస్కస్ చేస్తారు. హైదరాబాద్ కి చెందిన దాదాపు 47 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ప్రస్తుతం 7000 మంది స్టూడెంట్స్ స్ట్రీట్ ఫర్ కాజ్ లో సభ్యులుగా ఉన్నారు. జూబ్లీ హిల్స్ మరి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో స్ట్రీట్ ఫర్ కాజ్ సభ్యులు కలిసి 10వ యూత్ అసెంబ్లీ ఏర్పాటు చేశారు. ఈ ఏడాది గ్రామాల్లో విద్య, ఉపాధి, ఆహారం, తాగునీరు పేదలకు అందించడానికి ప్రణాళికలు రూపొందించారు. ఇక్కడ ఏదో ఒక గ్రామాన్ని ఎంచుకుని దానిపై ఈ ఏడాదంతా పనిచేస్తామంటున్నారు స్టూడెంట్స్. ఈ ఏజ్ లో ఇంత మోటివేషన్ తీసుకుని ప్రజలకు సహాయం చేయడం చాలా గొప్ప విషయమన్నారు సిపి మహేష్ భగవత్. సభ్యులు ఉద్యోగాలు పొందిన తర్వాత కూడా మెంబర్ గా కొనసాగుతూ స్ట్రీట్ ఫర్ కాస్ తరపున సేవ చేయడం గొప్ప విషయమని చెప్పారు. And I must appreciate for organizing this today's program, especially by the organizer of the street cause. Really, it's a good cause, and it will go a long way. Keep doing the good work. Keep mobilizing good people. ఈరోజు ఏం కాల్స్ ఉండే అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్, అంటే ఇక్కడ ఉన్న పిల్లలకి ఎన్ని క్రియేటివ్ వేలో ఎలా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు అని. వాళ్ళకి బేసిక్ నెసెసిటీస్ అంటే ఇప్పుడు నార్మల్ రోజు తినడానికి అన్నం, పప్పు, షెల్టర్, దుస్తులు అవి లేకపోవడం వల్ల పావర్టీ ఉంటుంది. సో ఆ పావర్టీని ఎట్లా అయిపోగొట్టాలో, ఎలా తగ్గించాలో మేము ఇక్కడ డిస్కస్ చేసి అందరూ స్టూడెంట్స్ ఒక్కొక్క ప్రాజెక్ట్ మీద పనిచేస్తారు. మేమందరం కలిసి వి ట్రై టు బ్రింగ్ అ చేంజ్ ఇన్ ద సొసైటీ. చదువులు కొనసాగిస్తూనే సెలవుల్లో పేదలకు సేవ చేయడానికి పల్లెలకు వెళ్తారు. ఒక్కో సభ్యుడు తమ పాకెట్ మనీ నుంచి కొంత స్ట్రీట్ కాస్ కి కేటాయిస్తారు. ఇవే కాకుండా డిఫరెంట్ కార్యక్రమాలు చేసి ఫండ్స్ కలెక్ట్ చేస్తారు. పదేళ్లలో చాలా గ్రామాల్లో సమస్యలు పరిష్కరించామంటున్నారు స్ట్రీట్ ఫర్ కాస్ మెంబర్స్. ఫస్ట్ ఫేజ్ లో 4 లక్షలని ఛేదిస్తాము, అండ్ అది జరిగిన తక్షణం ఇంకొక ఫేజ్ నిర్వహిస్తాము. ఇంకొక ఫేజ్ లో ఇంకొక 4 గోల్స్ ని మేము ఛేదించడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఇక్కడ డిస్కస్ చేసిన ప్రతి ఒక్క పాయింట్ మేము భారీ ఎత్తున మెజారిటీ వచ్చిన ప్రాజెక్టులన్నీ మేము యాక్చువల్లీ మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాము. ఇలా ఇప్పటివరకు మేము 9 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉన్నాము, అండ్ ఇంకా చేస్తూనే ఉంటాము. వచ్చిన మెంబర్స్లో వాళ్ళ లీడర్షిప్ స్కిల్స్ బట్టి ఎలక్షన్స్ నిర్వహిస్తాము. ఆ ఎలక్షన్స్లో ఒక చైర్పర్సన్ ప్రాజెక్ట్స్ అండ్ వైస్ చైర్ ప్రాజెక్ట్స్ ఫర్ డిఫరెంట్ డిఫరెంట్ గోల్స్ సెలెక్ట్ చేసి ఉన్న టీమ్ మెంబర్స్ని గోల్స్ తరఫున డివైడ్ చేసి వాళ్ళతోటి ప్రాజెక్ట్ చేయిస్తాము. స్ట్రీట్ ఫర్ కాస్ చేపట్టిన సేవా కార్యక్రమాలు రానున్న రోజుల్లో మరింతగా విస్తరిస్తామంటున్నారు మెంబర్స్.